బ్యాంకులన్నీ రాకుండా ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ని క్యాన్సిల్ చేసేసారు. ఏమవుతుంది దేశం? ఎందుకు వాళ్ళకి అధికారం ఉండబట్టే కదా మూసేశారు, క్యాన్సిల్ చేశారు. ఎవరిచ్చారు అధికారం? అంబేద్కర్ అనుచరులైన మనమే కదా. దళితులు మాలా మాదిక మనకి ఎందుకు విడిపోవడం? ఎస్టీ షెడ్యూల్ టైమ్స్ ఎందుకు విడిపోవడం? బీసీ 96 కులాలు 100 కులాలు ఎందుకు విడిపోవడం? కాపు బీసీ కాపు ఎందుకు విడిపోవడం? ఇంటికి ఒక పార్టీ పెట్టుకుంటే, మనిషి ఒక పార్టీ పెట్టుకుంటే ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తారు? మన ఓట్లు చేర్చడానికి వందల పార్టీలు, రే కృష్ణమాధవ్ నువ్వు పార్టీ పెట్టరా, నీకు 10 కోట్లు ఇస్తాం, లేదా ఆయన ఎవరో గుంటూరులో రిటైర్డ్ జడ్జి ఉన్నాడట, చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఏదో డబ్బు ఇస్తున్నారట, ఆయన పేరు మర్చిపోయాను ఒకసారి మాట్లాడి, ఆయన ఒక పార్టీ పెడతారట, ఇంకొకరి చేత ఇంకొక పార్టీ పెడతారట. ఇలాగ అంబేద్కర్ గారు చెప్పారా మనం అందరం నిడిపోమని? దేవుడు చెప్పాడా? ప్రభు చెప్పాడా? ఐకమత్యమే మహాభావం. నేనేమంటున్నాను, నా కొడుకు ఏమైనా ముఖ్యమంత్రి అవ్వాలా? రాజశేఖర రెడ్డి కొడుకు ముఖ్యమంత్రి ఆయన చేసినట్టు, లేదా నెహ్రూ తర్వాత, ఇందిరాగాంధీ తర్వాత, రాజీవ్ గాంధీ తర్వాత, రాహుల్ గాంధీ, ఇలాగ మనకేమో నా వంశం ఏమైనా ఉన్నారా? కేసీఆర్ కేసీఆర్ కొడుకు, కేసీఆర్ మనవడు, చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు, ఇంకా ఆయన తర్వాత మనవడు. మీరే నా మనవులు, మీరే నా తమ్ముళ్ళు, మీరే నా అన్నలు, మీరే నా అక్కలు, మీరే నా చెల్లెళ్ళు. మీరు కంబాజ్ అయినా, రెడ్డీస్ అయినా, కాపుస్ అయినా, వెలమైన బ్రాహ్మణ అయినా, వైశ్యస్ అయినా, ఏ వైశ్యులైనా, వసయ్య గారికి నేను ఓపెన్ గా సపోర్ట్ చేసి అమర్ పట్టుదల గారితో మాట్లాడి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వెంటనే సీఎం ఆయనే చేయాలని నేను 2007లో చెప్పింది, 2008లో చేసి చూపించాను కదా అందరికీ. ఇదంతా క్లియర్గా కళ్ళతో చూస్తున్నారు కదా, చెబుతూ వింటున్నారు కదా. మళ్ళీ ఎలాగో మీరు బ్యాడ్ కామెంట్స్ ఎవడెవడో వాగుతుంటే మీరు ఊరుకుంటారు, కౌంట్ ఎవరా మీరు? మీ రక్తం మండడం లేదా? ఏంటంటే నన్ను ఒక కమీడియన్గా చూపిస్తే, లేదా ఇంకొకలాగా చూపిస్తే ఒక రిలీజియస్, నాకు రిలీజియనే లేదు, నేను హిందువుగా పుట్టాను, హిందువుడిగానే చనిపోతాను. యేసుప్రభు మాటలు ఎందుకు? ఈరోజు గుడ్ ఫ్రైడే, ఆయన 2022 సంవత్సరాల క్రిందకి ఈ లోకానికి వచ్చి దేవుడై మానవుల కొరకు ప్రాణం పెట్టి శిలువలో రక్తము కార్చి, నా ప్రాణం ద్వారా నేను కార్చిన రక్తం ద్వారా హిందువులకి, మహమ్మదీయులకి, క్రైస్తవులకి, 800 కోట్ల ప్రజలకు క్షమాపణ ఉచితంగా. మీరే రిలీజియన్ అయినా పర్వాలేదు, మానవసులా మీ రిలీజియన్, మానవసులా మీ సర్టిఫికెట్ మీరు మార్చుకోవాల్సిందా? అర్థం చేసుకోండి, ఎందుకు మీకు మీ పేరు చదివి నాకు విచారణ చేస్తుంది? మీ పేరు చదివి 100 మందిని తెస్తాను, 200 మందిని తెస్తాను అన్నారు, తెచ్చారా? నెక్స్ట్ పిఎం అంటాడు అమీర్ జగర్లా, అరే బాబు నీకు నేనంటే అభిమానమే, నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని నీ కోరుకుంది, 18 పార్టీలు ఢిల్లీలో కోరుకుంది, ఎందుకు? నేను ప్రైమ్ మినిస్టర్ని అయితే అప్పులు తీర్చుతా, మోదీ గారు మొత్తం అప్పులు చేయడంలో 70 సంవత్సరాల్లో చేయింది, ఆయన 7 సంవత్సరాల్లో చేసేసారు, ఇప్పుడే 2వ సంవత్సరం, ఆయన వచ్చే 2 సంవత్సరాలు ఎక్కువ చూపి ఎంత అప్పయింది ఏమిటి మీకు తెలుసా? మీ భాషలో చెప్పాలంటే 1 కోటి రూపాయలు దేశం విలువ అయితే 85 లక్షలు అప్పు అయిపోయింది. మన ఆంధ్రప్రదేశ్ ఉందంటే ఇంకా అడగవసరం లేదు, 7 లక్షల కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 8 సంవత్సరాల్లో చేసినాం, ఇద్దరు చేశారు అప్పు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేస్తే ఆయన ఏమైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వగలరా? ఆయన 5 సంవత్సరాలు ఇచ్చారా? క్యాపిటల్ కట్టారా? ఓ జగన్ తింటారే, మరి ఆయన 5 సంవత్సరాలు ఎందుకు కట్టలేదు? 5 సంవత్సరాల్లో స్పెషల్ స్టేటస్ ఆయన తెచ్చారా? స్పెషల్ ప్యాకేజ్ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారా? ఆ టైంలో ఆయన ఎవరైనా నిలదీశారా? ఎందుకు చేయలేదు? ఇలాగంటే కోపమ జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు, చేయలేరు, ఫెయిల్ అయిపోతారు, నేను చెప్పేశాను.
సినిమా చూసినప్పుడు అట్ట ఫ్లాప్ అయిపోయిందని టోటల్ ఫ్లాప్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర. అనుభవం లేదే, ఎక్కడ ఏం చేస్తారు? పర్సనల్గా అడిగితే చెప్తారు మీరు చేసింది. మీ జీవితంలో పెద్ద తప్ప ఏం చేశారంటే ముఖ్యమంత్రి అవడమే పెద్ద తప్ప అంటారు. ఎందుకు? పాప ముఖ్యమంత్రి అవ్వకముందు ఆయన ఏమేమి చేస్తారు అనుకున్నారు. ఇప్పుడు అప్పులు వెతుకుతున్నా దొరకట్లా, ఏమైనా అర్థమవుతుందా? బాధ కలుగు మీరు నా బాబు, నాకే అమెరికాలో ఉంటానండి. ఎందుకు వచ్చేసాను? మాట ఇచ్చాను అప్పుడు వారం రోజుల ముందు కాదు, ఇప్పుడు 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న ముందు ఎలక్షన్ ఎప్పుడు? 2024 ఏప్రిల్. ఇప్పుడు 2022 ఏప్రిల్లో నేను వచ్చి అమెరికాలో ఉన్నా. 294 నియోజకవర్గాలు తిరుగుతా. రేపు మధ్యాహ్నం హైదరాబాద్లో వర్క్ చేస్తున్న వారు, ఈ చుట్టుపక్కల ఉన్న వారు, ఎక్కడున్నాను రేపు ఆదివారం 3 నుంచి 7 వరకు మీరు 100,000 మంది అడుగుతున్నారే అపాయింట్మెంట్ కావాలని, ఫోన్ నెంబర్ కావాలని. తప్పకుండా మిమ్మల్ని నేను కలుస్తా. 382-382 అప్రజిత కాలనీ అమీర్పేట్ డైరెక్ట్ వచ్చేసండి, అపాయింట్మెంట్ అవసరం లేదు. అది నేనంటే 155 దేశాల ప్రెసిడెంట్లు నా అపాయింట్మెంట్ కొరకు, ఇక్కడ 6 ముఖ్యమంత్రులు నా అపాయింట్మెంట్ కొరకు వేచి చూడటం మీరు చూశారు. నెలల నెల తరబడి కాంగ్రెస్ నాయకులు గవర్నర్ తమిళ గవర్నర్ అపాయింట్మెంట్ కడిగితే వాళ్ళందరూ చూస్తే ఏంటి, ఆ రేణుకా చౌదరి, ఆ రేవంత్ రెడ్డి, ఆ మధు యాస్కి, ఆ హనుమంతరావు గారు సెంట్రల్ మినిస్టర్లు అందరూ అక్కడే వెయిట్ చేస్తున్నారు చేస్తున్నారు చేస్తున్నారు. పద్నాలుగు కొరకు 2 మినిట్స్ ఇచ్చిన తర్వాత ఫోటో తీసుకుని వెళ్ళారు. నన్ను ఎంత గౌరవం ఇచ్చారంటే గవర్నర్ అసిస్టెంట్ మేడం గవర్నర్. అర్థమైందా మీకు? ఎందుకు ఈ దేశం మారాలి, ఈ రాష్ట్రం మారాలి. మన రాష్ట్ర గవర్నర్లు ఏంటి, మన దేశ ప్రెసిడెంట్లు ఏంటి, మన దేశ మంత్రులు ఏంటి, ముఖ్యమంత్రులు ఏంటి, ఎందుకు నన్ను వాడుకుంటున్నారు? ఇప్పుడు వీళ్ళున్న 2 ఇద్దరు ముఖ్యమంత్రులకు అవసరం లేదు నేను. ఎందుకు? నేను అభివృద్ధి చేసేస్తానని నాకు తెలుసు. ఒక లెటర్ మంటే ముఖ్యమంత్రులు ఇద్దరు ఇస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ ఓపెన్గా గత శనివారం ప్రెస్లో చెప్పారు. కేసీఆర్ గారు పిలిస్తే నేను వారింటికి వెళ్తానని పిలిచారా? గవర్నర్ హర్ ఎక్సలెన్సీ గవర్నర్ కాల్ చేసి హ్యాపీ బర్త్డే చెప్తారంటే కేసీఆర్ గారికి టైం లేదంట. మరి ఏం చేస్తాడా ఆయన నాకు అర్థం అవుతుంది. అందరూ అంటున్నారు ఎప్పుడు ఇక్కడ రాలని ఫార్మ్ హౌస్లో పడుకుంటారు. ఎప్పుడో ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి ఒకరోజు మళ్ళీ వచ్చేసాను. ఎంత విచారం ఇది? తెలంగాణ భ్రష్టులు అయిపోలేదా? 1,00,000 కోట్ల అప్పు ఆంధ్ర అంధకారంలో వెళ్ళిపోలేదా? ఎంత బాధ. నేను వచ్చాను, నా మాట నిలబెట్టుకున్నాను. ఈసారి కానీ మీరు నేను మీతో మాట్లాడుతున్నా, పేరు కాదు, మీతో మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కరూ 100 మందిని 1,000 మందిని చేర్చాను అన్నా. ఇప్పుడు వెబ్సైట్ పెట్టాను ఇదే లింక్లో, ప్రజాశాంతిపార్టీ.com ఓపెన్ చేయండి, మెంబర్గా చేరుకోండి. తర్వాత అడుగుతాం మెంబర్షిప్ 10 రూపాయలు, క్రియాశీలక మెంబర్షిప్ 100 రూపాయలు కలెక్ట్ చేస్తే పార్టీ బాగుంటుందని కోర్ కమిటీ వాళ్ళు మా 2 మీటింగ్లో చెప్పారు. చేద్దామని చేద్దాం. ముందు మెంబర్స్గా జాయిన్ అయిపోండి, కోఆర్డినేటర్స్గా జాయిన్ అయిపోండి. ఎంత ఏమేమి చేస్తారో అజెండా బుక్ మీకు చెప్పాను. కిండల్, అమెజాన్ కిండల్కి వెళ్ళండి, బుక్ డౌన్లోడ్ చేసేసుకోండి, చదవండి, జ్ఞానం సంపాదించుకోండి, నాకులాగే దీవెనలు పొందండి. చాలామంది అపార్థాలు చేస్తారు, నేనేమో రిలీజియన్ కన్వర్షన్ చేస్తాను హిందూస్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కానీ ఎప్పుడు చేయాల, అది అబద్ధం. చాలామంది అంటారు నాకు అమెరికన్ గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది, $1 చేసుకోవాలి. ఎవడైనా రుజువు చేస్తే ఇక్కడ ఉన్న ఛారిటీలన్నీ వాళ్ళ ఛారిటీకి రాసి ఇచ్చేస్తా, $1 ఇస్తా ఉన్నారు అమెరికన్ గవర్నమెంట్. అంత అంతమంది ప్రెసిడెంట్ నాకొద్దు. రెండోది చర్చెస్ $100, $1,000 కన్వర్షన్ చేయమని ఇస్తారని అంటారు. ఒక్క చర్చ్ ఒక్క $100 ఇచ్చినట్టు మీరు చూసే కన్వర్షన్ చేయమని సరెండర్ అయిపోతా? పోలీసుల ద్వారా, సిఐడి ద్వారా, సిబిఐల ద్వారా ఇన్వెస్టిగేట్ చేసుకోమనండి గవర్నమెంట్ అందరి వాళ్ళని. ఇక్కడే నేనున్నాను.